దక్షిణ భారతదేశం బీహార్ గా ఉంది ఆంధ్ర రాష్ట్రం అసలు ఈరోజు చూసాం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఏదో పుకార్లు వస్తే మీడియా వాళ్ళు వెళ్లారు వెనకాల ఆయన ఎక్కడికి వెళ్తున్నారు అరే వాళ్ళ గుండాలు దిగి మీడియా వాళ్ళపైనే దాడి చేస్తున్నారు మా మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడనే ఉన్నారా పైకి పైకెత్తాను సార్ మీ పైన కూడా దాడి చేస్తున్నారు సార్ మా ఎన్టీవీ సోదరులు అప్పుడన్నా ఇప్పుడన్నా మమ్మల్ని చూపించండి కొంచెం మా టీవీ దాని సోదరుడితో రాట్లా బైకౌట్ చేసినట్టున్నాడు ఉన్నాడా టీవీ అదిగో అది ఉన్నాడు వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా సో ఏంటంటే మీడియా మిత్రులపైన దాడి చేశారండి ఈరోజు వీడియో చేశారు ఇక్కడ వచ్చే ముందరనే వీడియో చూశాను అంటే మీడియా మిత్రులపైన కూడా దాడి ఇది ఆంధ్రలోని కాదు తెలంగాణలో దాడి చూడండి ఎలా ఉందో పరిస్థితి సో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి కలిసికట్టుగా కాపాడుకోవాలి మీ మనసులో ఏముందో మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ మీరు తెలుగుదేశం పార్టీ నమ్మి ఇచ్చారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం అటు ఉత్తరాంధ్ర స్వీప్ ఇచ్చారు ఈస్ట్ రాయలసీమ స్వీప్ ఇచ్చారు ఎవరు ఊహించిన విధంగా ఈ ప్రభుత్వం దిమ్మ తిరిగే విధంగా వెస్ట్ రాయలసీమలో కూడా మా రామ్ గోపాల్ రెడ్డి గారిని బాగా గెలిపించారు సో మీరే నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీని మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిపించారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం వృధా జయం అంతేకాకుండా మీరందరూ ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కర్నూలు జిల్లా ఇప్పుడు ఆఫ్కోర్స్ నంద్యాల జిల్లా వాసులు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీరు ముగ్గురినే గెలిపించినారు అన్నాడు అయినా అభివృద్ధి చేసినాం అయినా మీకు అండగా నిలబడ్డా ఈ రోజు మీరు పద్నాలుగు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు వైకాపాకి ఇచ్చినారు మేము చేసిన దాంట్లో పది శాతం అన్న వీళ్ళు చేశారని ఒక్కసారి మీరు ఆలోచించు ఒక్కసారి ఆలోచించు లాయర్ గారు మీరు కలిసినప్పుడు నని అడిగినప్పుడు నేను చూడు చెప్పిన మాయ మాటలు నేను చెప్పను అబద్దాలు నేను చెప్పను బాబు గారు ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉన్నాను బెంచ్ మేము ఏర్పాటు చేస్తాం చాలా స్పష్టంగా చెప్పిన సో కట్టుబడి ఉన్నాం మేము ఎక్కడ మాయ మాటలు చెప్పేసి ఏదో తీసుకొస్తాం అని చెప్పి మళ్ళీ రేపు మీరు వస్తే పరదాలు కట్టుకుని తిరగాలనుకోండి నేను సో మేము ముందు ఉన్నట్టుగా చెప్తాం కానీ మీరు కూడా ఆలోచించం అందరు ఆలోచిద్దాం అదే మాండేట్ మాకు ఇవ్వండి పద్నాలుగు ఎమ్మెల్యేలు టీడీపీకి ఇవ్వండి ఇద్దరు ఎంపీలు మాకు ఇవ్వండి కర్నూలు జిల్లా నంబర్ వన్ చేయకపోతే ఐదు సంవత్సరాలు నన్ను నిలదీయండి ఇదే వేదిక నన్ను నిలదీయండి మీకు ఆ రైట్ ఇస్తున్నా నేను ఎక్కడ పోను కదా నా వయసు నలభై సంవత్సరాలు కనీసం ఇక ముప్పై ముప్పై ఐదు దేవుడు ఉంటే నలభై సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటా ఎక్కడ పోను సో మీరు నన్ను నిలదీసే హక్కు మీకుంది ఆ మ్యాండేట్ మాకు ఇవ్వండి తప్పనిసరిగా మీకు అండగా నిలబడతాం మీ తరపున పోరాడతాం అవునన్నా కాదన్నా కరుణలు త్యాగం చేసి నేను త్యాగం చేశారు మీరు రాష్ట్రం కోసం దాంట్లో డౌటే లేదు కానీ ఆ త్యాగానికి అవసరమైన ఫలితం మేము అందజేస్తాం దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం ఇక్కడున్న నిరుద్యోగ యువత యువకులకి ఇక్కడనే ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాను రాయలసీమ ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పా కడప జిల్లా దాటే లోపల ఒక కాన్క్లేవ్ పెట్టుకుంటాం యువత కొడతాం మారుతాం రాయలసీమకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఏం అక్కడ చాలా స్పష్టంగా చెప్పబోతున్నా నేను ఈ సభాముఖం తెలుపుకుంటాం ఇప్పటికీ నేను చాలాసేపు మాట్లాడా ఇది మోర్ ఇంటరాక్షన్